మీర్పేటకు కేటాయించిన 50 కోట్ల నిధుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. అభివృద్ది కోసం రిలీజ్ చేసిన ఫండ్స్ ని అధికార పార్టీ ఆపొద్దన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ లో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే సబిత పాల్గొన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు మీర్పేటకు ప్రత్యేకంగా 75 కోట్లు మంజూరు చేయించామన్నారు సబిత. ఐదు సంవత్సరాలలో ఒక మీర్పేట మున్సిపాలిటీకే తీసుకురాగలిగినాం. లాస్ట్ లో వచ్చిన ఎస్డిఎఫ్ 50 కోట్లు కూడా ఉండే 122 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుండి ఒక మీర్పేట మున్సిపాలిటీకి 122 కోట్ల రూపాయలు బడ్జెట్ తీసుకురావడానికి గత ప్రభుత్వంలో ప్రయత్నం చేసినాం. రెండో జరిగింది, పూర్తి అయితే సందర్భాలు చూస్తాం. అంటే 75 కోట్ల పనులు అయితే పూర్తి అయిపోతా ఉన్నాయి, కానీ 50 కోట్లు ఏవైతే ఎస్డిఎఫ్ ఉన్నాయో వాటిని ఈ ప్రభుత్వం రాగానే ఆపేయడం జరిగింది. ఎవరైనా ఏ ప్రజాప్రతినిధి అయినా ఏ ప్రభుత్వం అయినా ప్రజల అవసరాలను గమనించి ప్రజల కోసం కావాల్సినవి తీసుకుంటూ రోడ్లు డ్రైన్లు ఇలాంటివే తీసుకుంటూ ఉంటాం. నిజంగానే ఈ ప్రభుత్వానికి ప్రజా ప్రభుత్వం అంటా ఉన్నారు, ప్రజల కోసం పనిచేస్తామంటా ఉన్నారు, మరి ప్రజల కోసం మంజూరించిన నిధులని ఈరోజు ఆపేస్తున్నారు.